విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా అధికారులు వ్యవహరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అదే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నాడు నేడు అకాడమిక్ పాఠశాలల మ్యాపింగ్లో భాగంగా విద్యారంగంపై గురువారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ బుచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పాఠశాలల మ్యాపింగ్పై ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు సూచించారు. విద్యాశాఖ ఆర్జేడీ విఎస్ సుబ్బారావు మాట్లాడుతూ మ్యాపింగ్ ఉద్దేశాన్ని వివరించారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 3 కిలోమీటర్ల పరిధిలోని హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు చెప్పారు. తద్వారా ఈ పిల్లలకు సబ్జెక్టు టీచర్లు పాఠాలు చెప్తారని అన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇద్దరు టీచర్లు ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయాం ప్రైమరీ దశలో. ఎందుకంటే ఒక శ్వాసం చదువుకున్నటువంటి మాస్టర్ గారు ఉండదు కాబట్టి ఈ యొక్క ఏర్పాటు అనేది ఒక ప్రతిపాదన. అందుకని మా సమస్య చెప్తాం సార్, తర్వాత లెట్ దెమ్ సే వాట్ దే వాంట్ టు సే. సో ఈ యాక్టివిటీ ఇంకా అవలేదు.
ఇంకొకసారి మీ ఎంసీటీఓ హెడ్ మాస్టర్ గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ఇప్పుడు నిన్న చూశాను ఒక జిల్లా చేస్తే ఎంపీటీసీ డెప్యూటీ చెప్తారని వచ్చింది జనరల్ స్థాయి ఒక వాళ్ళు కూడా దేవుడు స్టేక్ హోల్డర్ ఊళ్ళో ఉన్న సర్పంచ్ ఆ విలేజ్ నుంచి ఒక ఇన్పుట్ ప్రతిపంది ఉంటే అది తెలవాలి సో వాటి ఎక్స్ప్రెషన్ ఎలా క్యాప్చర్ చేయాలి అంటే డిస్కషన్ ఇంకా జరగాలి విజయ్ స్థాయి.